వెల్కమ్ టు ప్రజాప్రశ్న దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో జమ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆ దిశగా ఏమన్నా ఆలోచనలు చేస్తుందా అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఏడాది మాత్రమే పాలన పూర్తి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు నాలుగు నెలలు ఈ కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ పేరుతోనే గడిచిపోయింది చాలా చేశారు కానీ చేయాల్సింది ఇంకా ఉంది ఇటువంటి నేపథ్యంలో మూడేళ్లు త్యాగం చేయడం రెండేళ్లు త్యాగం చేయడం అంటే ఎంతవరకు సబువు అసలు జమ్ని ఎన్నికలు వస్తాయా లేదా కేంద్రం తీసుకునే నిర్ణయం ఎంతవరకు సమంజసం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ములపూడు నాగేశ్వరరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక తీసుకురావాలి అది కూడా రెండు వేల ఇరవై ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వచ్చేసరికి ఎటువంటి ఎఫెక్ట్ అసలు జమిలీ ఎన్నికలకి వెళ్ళేటటువంటి దమ్ము బీజేపీ పార్టీకి ముఖ్యంగా లేదు అండి ఓకే లేదు ఆ బీజేపీ ఎప్పుడు కూడా ఆ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్లో కానీ కుట్రలు చేసి పార్టీని ప్రభుత్వాన్ని కోల్చడం తప్పని ఇంకొకటి లేదండి జమిలీ ఎన్నికలకి వెళ్ళిన మా జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా ఆరు నెలలు నాకు అవకాశం ఉండే నేను ఏంటో చూపిస్తానన్నారు ఆరు నెలల్లోనే భగవద్గీత ఖురాను బైబుల్ అయినటువంటి మా మేనిఫెస్టోని ప్రతి కమ్యూనిటీకి ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లిన ఘనచరిత్ర మాదండి మేము ఎప్పుడైనా సిద్ధమే ఎన్నికలకి ఏమండి ప్రజలు ఎయిటీ టూ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని అభిమానించి ఆదరించి మాకు వేశారు ఎక్కడైనా సరే ఓట్లు వేసిన ప్రభుత్వం ఐదేళ్లు మనుగడ సాధించాలి ఆ ఐదేళ్లు మనుగడ సాధించకోకోకుండా ఎన్నికల కమిషన్ అని మొన్నటిదాకా ఆ రమేష్ కుమార్ రమేష్ బాబు ఎవరో సంథింగ్ ఏ శాసన శాసనమండలిలోనేమో ఇంకోటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ శాసన శాసనమండలిలోనేమో ఆ ద్రవ్య వినిమయ బిల్లులు ఆపటం ఇకపోతే కోర్టులో వేయటం జగన్ 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 అని నువ్వు జగన్ని ప్రతి విషయంలో మీ పది ఛానల్స్ తప్పుడు విధంగా మాట్లాడుతున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్ర కలిగినోడు ఇలాంటి కష్టాలు ఆ రోజు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కూడా ఎదిరించి వాళ్ళ ఆలీబాబా నలభై దొంగలు ఉన్నారండి కోరు కమిటీ అనేటటువంటిది ప్రతి కోరు కమిటీలో ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు ఒక చిదంబరం మమనా ఒక అయినా మన అహ్మద్ పటేలా ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఒక్కొక్క స్టేట్లో ఇద్దరు ఉంటారు దానికి నలభై మంది కోరు కమిటీ వీళ్ళను కూడా ఎదిరించి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విజయసాయిరెడ్డి గారు మా విజయమ్మ మా షర్మిలమ్మ ఒంటరి పోరాటం చేసి ఇవాళ పదేళ్లలో ఈ స్టేజీకి వచ్చాం మేము ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ మీరు పెట్టినటువంటి నవరత్న పథకాలని కరెక్ట్గా ఎలాంటివి వస్తాయి తెలుసు కావాలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ అమలు చేస్తున్నారు అమ్మఒడి మా పిల్లలు చదువుకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇటువంటి అది ప్రైవేట్ కాన్వెంట్లో గోరుముద్ద తొమ్మిది గంటలకే పిల్లోడికి ఆ అన్నం కట్టి పంపించలేని పరిస్థితి ఒక్కొక్క ఇంట్లో ఉంటుంది అనారోగ్యంగా ఉన్న తల్లులు రోజుకి ఇంకో మెనో చొప్పున ఆ బాబుకు గోరుముద్ద ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకేమో విద్యా దీవెనా డిగ్రీ ఇంజనీర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకేమో ఇంజనీరింగ్ ఫీజు రియాంబిష్మెంట్ ఎవరినండి వదిలేసింది కాపు దీవినా మొన్న చూస్తేనేమో మన మన ఏది మన ఏది పద్మశాలీలు మన మగ్గాలు నేస్తం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకి ఇరవై ఐదు వేలు ఏ ప్రభుత్వం అన్నా వేసిందండి ఎవరినండి ఆటో వాళ్ళ కానించి ఆటో వాళ్ళ కానించి అగ్రిగోల్డ్ వాళ్ళ డబ్బులు మీరు దోసుకుంటే ఈయన ఇచ్చాడు ఇరవై లక్షల మందికి మరి దిశ చట్టాలు పెట్టాడు అట్లాగే అనేక చట్టాలు డోక్రా వాళ్ళకి డోక్రా వాళ్ళకండి డోక్రా వాళ్ళకి రుణమాఫీ చేశాడు

బాబు నేను మీ ఇంటికి మేనమామగా వస్తానంటే నేను కూడా మేనమాహంగా వస్తానన్నాడు నేను కూడా మీ అన్నయ్యగా వస్తానన్నండి నీ వయసు ఎంత నీ ఇదెంత డెబ్బై రెండేళ్ల వయసులో నువ్వు ప్రతి ఇంటికి వస్తావా నీకున్న రోగాలకు వస్తావా మమ్మల్ని అందరిని ఉపయోగించుకుంటాకి నిజంగానే మేనమామగా వచ్చాడు అన్నయ్యగా వచ్చాడు అన్నయ్యగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఆదరాభిమానాలు పొందారు వాళ్ళు ఇవాళ అమ్మఒడి పొందుతున్నారు అనేక పథకాలు పొందుతున్నారు ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం నిజంగా జమిలీ వసదేవనని తెలుసు కాబట్టే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా సంవత్సరంలోనే అమలు చేసేస్తున్నారు మాకు కూడా ఒక డౌట్ ఉందండి సంవత్సరంలోనే ఇన్ని పథకాలు మేనిఫెస్టోని మేనిఫెస్టోని బైబులుగా ఖురాన్గా అభివర్ణించి గొప్ప బైబులు కురాన్లు భగవద్గీతలుగా అభివర్ణించి దాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటేకోకుండా ఈ ప్రజలు ఈ లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క మహిళలు ఏమండి అగ్రిగోల్డ్ ఇరవై లక్షల మంది డోక్రా మహిళలు ఎనభై లక్షల మంది దిశ చట్టం కింద ఎంతమంది డోక్రా వాళ్ళు ఎంతమంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఒక్కో పథకం పొందిన వాళ్ళండి కాపు సోదర మనల్ని ఎంతమంది అండి వీళ్ళంతా వేస్తారండి కట్టుకున్న భర్త ఇవ్వట్లేదండి భార్యకి పదిహేను వేలు అకౌంట్లో ఇల్లు కూడా ఆడవాళ్ళ పేరునే ఆడవాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనేది ఉండాలి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి భర్త తాగుబోతాడో తిరుగుబోతాడో వ్యసన పరుడైనా కానీ వాళ్ళు ఆ ఇల్లు పెట్టుకుని నేను ఇచ్చే ఫెంక్షన్ పెట్టుకుని నేను ఇచ్చే దీవెళ్ళు పెట్టుకుని బతుకుతారు వాళ్ళు పిల్లలను చదివించుకుంటారని ఆయన చేస్తా ఆయన్ని దింపటానికి మీకు ఏం మార్గం దొరకట్లేదా ఇవాళ జెమిలి అని కోర్ట్ అని మీరు ఇన్ని నాటకాలు వేస్తున్నారు మీరు డబ్బుండి చేయడం తప్ప ప్రజల్లో అభిమానం అనేది మీకు లేదు చంద్రబాబు గారు స్ట్రాటజీని ఎలా చూడాలి మొన్న లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఇరవై ఒక్క లక్షల కోట్ల ఒక ప్యాకేజ్ అయితే విడుదల చేశారు ఆత్మ ఆత్మ నిర్భర్ అనే పేరుతో అది నేరుగా ఎవరికీ అందలేదు అనుకోండి పడలేదు కానీ ఆ పక్క దేశాలతో పోలిస్తే మిగిలిన దేశాల్లో ఏదో రకంగా లబ్ధి చేకూరింది నేరుగా అంటే ఇటువంటి ఎఫెక్ట్ వల్ల రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి చూస్తే మరొక ఐదేళ్లు అధికారం దక్కించుకోవడం కష్టం ఒకవేళ ఇప్పుడు ఈ రెండేళ్లు త్యాగం చేస్తే మరొక ఐదేళ్లు అధికారం దక్కుతుంది అనే ఆలోచనలో బీజేపీ ఉంది అనేది అసలు బీజేపీ స్ట్రాటజీని ఎలా చూడాలి బీజేపీ ఓటు బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదండి బీజేపీకి ఓటు ఇయరండి మీరు ఆ రోజు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నాయుడుజీ और चंद्र नायडू जी वेंकैया नायडू जी इन तीनों आंध्र प्रदेश के लिए ब्रह्मा विष्णु महेश्वर है इन तीनों जो बोलने से वो करने के लिए हम तो तैयार हूँ आपको जो होना है तो वो करने के लिए मैं तैयार हूँ दुर्गराजपटनम पोर्ट भी देऊँगी अट्ला कड़पा स्टील प्लांट भी देऊँगी ऐसे वरंगल अरे कहाँ वो नेल्लूर में हाँ सब कुछ देने के लिए मैं तो तैयार हूँ बताया क्यों धोखा दिया है స్పెషల్ కేటగిరీ క్యూమ్ దియానాయి మోడీ స్పెషల్ కేటగిరీ క్యూమ్ దినాయి దియనయి క్యా దియా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆప్ మీరు మొన్న చెప్తున్నారు ఇరవై రెండు లక్షల కోట్లు ఇచ్చానని ఇది ఎలా ఉందో చెప్పనండి మన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయం ఒకటి చెప్తానేనండి కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి అలా బాగా వస్తాడు అహనా పెళ్ళ సినిమాలో ఇంటి ఎదురుగా కోడిని కట్టేసుకుని ఒట్టే ఆనంద్ తింటా ఉంటాడు ప్రజలు వట్టి ఆనంద్ తింటున్నారు మోడీ ఇరవై రెండు లక్షల కోట్లు పెట్టి కోడిని కొని అక్కడ పెట్టాడు దానికి దీనికి ఏం తేడా లేదు ఏ సామాన్య ప్రజలకి ఇచ్చావు ఏ సామాన్య ప్రజలకు వేసావు రూపాయి డిమానిటేషన్లో ఇదే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర నుంచి మార్చుకోవాలా మీకు ముందే తెలుసు కదా సామాన్య ప్రజలు వెయ్యి రెండు వేలు మార్చుకుంటానికి ఇది చేస్తావా లక్షల కోట్లు తిరిగి వస్తాయి అని చెప్పావు మోడీ తిరిగి వచ్చినాయా తిరిగి వచ్చినాయా రాలా బోల్డ్ అంత డబ్బు తిరిగి వస్తుంది నీరవ్ మోడీ ఆ లలిత మోడీ ఆ ఇంకో మోడీ వజ్రాల వ్యాపారస్తులు ఇదే మన ఇంకా ఆయన ఉన్నాడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఎందుకండి పారిశ్రామికవేత్తలకి ఆరు పర్సెంట్ ఉన్న పారిశ్రామికవేత్తలకి రుణమాఫీ చేస్తావా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రుణమాఫీ చేస్తావా నువ్వు అదే డబ్బు నిన్న కరోనాలో ఉండి ఇళ్లలోంచి బయటికి రాకోకుండా ఉన్న వాళ్ళకి నువ్వు ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత డబ్బు వచ్చేది నిన్ను ఎంత మెచ్చుకునేవాళ్ళు మోడీ గారు మీ విదేశాంగ విధానం ఒక్కటి తప్ప నడిసి మీ ప్రవర్తన భాగాల ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టిచ్చేసావు ఇవాళ రాజస్థాన్లో చూడు నువ్వు చేసేది నువ్వేదో ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకుంటున్నావు నీ వల్ల ఏమి కాదు మిమ్మల్ని జాతీయ పార్టీలు అయినటువంటి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బీజేపీని నలభై ఏళ్ల చరిత్ర కలిగి లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు పార్టీని మొత్తాన్ని ఇరవై పాతిక మందిని కొట్టగలిగే గబ్బర్ సింగ్ మా పవన్ కళ్యాణ్ని అందరినీ భూస్థాపితం చేసినటువంటి బాహుబలి మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మేము సిద్ధమే ఎప్పుడైనా మేము సిద్ధమయ్యే ఎన్నికలకి అట్లాగే ఈ విజయవాడ సిటీలో కూడా మా బావుకుమార్ గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా అందరినీ ప్రిపేర్ చేసి పెట్టారు దేనికైనా వీఆర్ రెడీ ఎందుకంటే మేము పథకాలన్నీ కరెక్ట్గా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మాకు ఓటేస్తారు అందులో ఆలోచనే లేదు ఇవాళ చూడండి ముప్పై లక్షల మందికి ఇళ్ళు మీ చరిత్రలో ఎవరికన్నా ఇచ్చారా ఆ ఇళ్ళు ఇవనైపోకుండా కోర్టులేసి ఆపుతారా ఈ ముప్పై లక్షల మంది నీకు ఓట్లేస్తారు రేపు వద్దురా మీరు డబ్బులు వసూలు చేశారు నేను ఇస్తాను డబ్బులు కట్టండి పాతిక వేలు యాభై వేలు అని అవి కట్టించుకుని అవి పసుపు కుంకుమని మళ్ళీ ఆళ్ళకే ఇచ్చి ఓట్లు అడ్డుకుంటాకెళ్ళావు అమరావతిలో ఫ్లాట్లు అమ్ముకుని ఆ డబ్బు పసుపు కుంకానికి ఉపయోగించావు నీ పార్టీ గెలుపు కోసం తప్పనిసి ప్రజల కోసం నువ్వు ఏమన్నా చేసావా ఆరు వందల హామీలు ఇచ్చి చంద్రబాబు నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుతావు చెప్పు ఏం అమలు చేసావు చెప్పు దా శ్వేతపత్రం రిలీజ్ చెయ్యి మేము ఈ సంవత్సరంలో మేము చేసినవి అన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం దమ్ముంటే రండి ఫేస్ టు ఫేస్ కూర్చుందాం అంటే ఇప్పటికే దేశంలో జీడిపి కూడా పూర్తి స్థాయిలో పడిపోయింది మరోపక్క దేశంలో ఎక్కడ చూసుకున్న అన్ని రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ పెత్తనం పెరుగుతోంది వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా మీరన్నట్టు ఇప్పుడు రాజస్థాన్లో వివాదం చూసుకుంటే ఆయన సచిన్ పైలట్ బయటకు వచ్చేశారు బీజేపీలోకి వెళ్తారనుకున్నారు మళ్ళీ అక్కడ ద్వారాలు క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలో ఆయన ఉన్నారు ఈ పెత్తనం పెరిగిపోతున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది బీజేపీ అనేది అది భయంతో అనుకోవాలా లేదంటే ఇంకా పెత్తనాన్ని చెలాయించడం కోసం అనుకోవాలా కేంద్రం ఏదో ఊహించుకుంటే అవన్నీ జరుగుతాయి అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళ ఆటలు సాగవండి జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ మా షర్మిలమ్మ అట్లాగే మా భారతమ్మ జగన్ గారు ప్రతి ఇంట్లో ఉన్నారు ప్రతి ఇంట్లో అక్కను చూసినట్టు ఒక అమ్మను చూసినట్టు ఒక మామయ్యని చూసినట్టు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ పార్టీని మేము ఏ కరప్షనో లేదు ఏ కరప్షనో లేదు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లకే ప్రిఫరెన్స్ ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీటింగ్లో కూడా మా వాళ్ళు చెప్పిన వినొద్దు మీరు నీతిగా ఉండాలి మీరు నీతిగా చేయండి ప్రజలతో నవ్వుతూ మాట్లాడండి టైం ఇవ్వండి ఆ టైం ప్రకారం ఆ సమస్య అవ్వకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి మీరు పనిచేస్తే మీ ఫోటోతో పాటు ఆ నెలల్లో నా ఫోటో కూడా ఉండేదట్టు చూడండి నాన ఒక అడిగేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని నిజంగానే మాకు భయమేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేసేస్తున్నాడు నవరత్నాలు అయిపోయినాయి కదా ఐదేళ్ల తర్వాత మళ్ళీ జగన్ గెలిపిస్తే నవరత్నాలే ఇస్తాడు కొత్త ఏమి ఇస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తారు ప్రజలకు ఆశ ఎక్కువండి ప్రజలు స్వార్థపరులు పబ్లిక్గా అంటున్నందుకు అయ్యా మీరు ఏమనుకోవద్దు నైంటీ పర్సెంట్ ఆ ప్రజలకి అప్పుడు చంద్రబాబు వెళ్ళి నీలం డైమండ్ ఇస్తానంటాడు నీలం డైమండ్ ఎప్పుడో అమ్ముకున్నాడు కెనడా వాళ్ళకి కోహినూరు డైమండ్ ఇస్తాడు అంటాడు అది ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తే వదిన కోహినూర్ డైమండ్ ఇస్తాడంట కారు ఇస్తాడంట అని చెప్పి ఈ ఆడోళ్ళు చెప్పుకుంటుందా ప్రెడిసాయి అమలు చేస్తాడా అన్నా క్యాంటీన్లో పెట్టి చాలా డబ్బులు ఇచ్చామంట నాలుగు వందల ముప్పై కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎన్టీఆర్ సుశీల్ సవంతి ఎక్కడికి వెళ్ళిపోయినాయి నీ పథకాలు ఒక దళితుల ఒక కాపులా ఇంకో ఇంకో కులాన్న ఎన్ని రకాలుగా మాట్లాడావు ఎవరు నిన్ను అప్రిషియేట్ చేస్తారు ఇవాళ చూడండి విజయవాడ నటి చైతన్యవంతమైన విజయవాడ నటి బొడ్డున బీఆర్ అంబాద్కర్ విగ్రహం పెడుతుంటే దానికి కూడా ఇవాళ రేపు వద్దున మీరు కోర్టులో పెళ్ళేస్తారేమో ఆ రోజు మీరు బుద్ధుడు విగ్రహం పెట్టారే ఎక్కడ హుస్సేన్ సాగర్లో ఏ మీరు ఇది ఎందుకు పెట్టలేకపోయారు అత్యధిక ఓటు బ్యాంక్ ఆడదే వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళకి మాత్రం మీరు సీట్లు ఇవ్వరు ఎప్పుడన్నా హోమ్ మినిస్టర్ ఇచ్చారా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చారా నువ్వేం మాట్లాడావు చూస్తూ చూస్తూ దళితులు ఎవరన్నా పుట్టాలంటావా చూస్తూ చూస్తూ ఆదినారాయణ రెడ్డి మంత్రి ఏం మాట్లాడాడు ఇలాగ భూములు ఇచ్చినా అమ్ముకుంటారు సరిగా స్నానం చేయరు బట్టలేసుకు వాళ్ళు మనుషులు కాదా ఈ ఇరవై ఇరవైలో కూడా వాళ్ళకు వస్తే వచ్చేది రక్తమే మనం సస్తే మనం తగలబెట్టేది వాళ్ళు వాళ్ళని అలా మాట్లాడతావా అక్కడ చూడండి చింతమనేని ప్రభాకర్ మీకెందుకురా దళితులు మీరు తిని కూర్చోండి పలావు నేను రాజకీయం వేలుకుంటా ఈ వాస్తవాలు కాదా ఈ వాస్తవాలు కాదండి మీడియా వారు మీకు తెలియదా మీ మీడియా వారిని వీళ్ళందరూ ఎలా తిట్టారు ఎలా తిట్టారు మీడియాకు విలువిచ్చారండి అరే మొన్న వైజాగ్లో కలెక్టర్లతో కలిసి ఒక కమిటీ వేసి ఆ గ్యాసు బాధలో అంతమంది చచ్చిపోయారు ఎలా జరిగిందని ఎంక్వైరీ కమిటీ వేస్తే ఐఏఎస్లకు ఆలకేం తెలుసయ్యా అంటే చదువుకున్న ఐఏఎస్లు ఐపిఎస్లు నీకన్నా ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నావా చంద్రబాబు అరే నీ గురించి మొన్న గంట నాదేళ్ళ భాస్కర్ చెప్పాడు నువ్వు రైల్వే స్టేషన్లో స్టాండ్లో జేబులు కొట్టేవాడు అంట తిరుపతిలో ఇవాళేదో ఎన్టీఆర్ని హత్య చేసి నువ్వు వచ్చేసి నా కొడుకు నేను పక్కన ఒక ఉన్నారు లేరు వంద మంది రౌడీషీటర్లన్నీ నువ్వు రాజకీయం చేయాలంటే కుదరదు డబ్బు పెట్టినప్పటికి కూడా డబ్బు చూసుకోరు తాత్కాలికంగా ఆ ఎన్నికల టైంలో డబ్బులు తీసుకుంటారు అది కామన్ ఇవాళ బ్యాలెట్ పేపర్ ఎలా ఇస్తున్నారో మీరు మంద నాలుగో గుర్తమ్మా మనకు వేయండి అని అట్లా అన్ని పార్టీలు ఇస్తున్నాయి అన్ని పార్టీలు ఇస్తున్నాయి కరెక్ట్గా భగవద్గీతలాగా మేనిఫెస్టోని అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా శ్రామిక ఇంకో ఇంకో పార్టీ అంట సిగ్గులేదంటా రామరాజు సిగ్గులేదా ఇవాళ పవన్ కళ్యాణ్ నీకు మంచోడు అయ్యాడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుండేదా ఆయన పిచ్చోడు కదా ఆయన దగ్గర అయితే నీ ఆటలు సాగుతాయి నీ ఆటలు సాగుతాయి జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీలు అయినటువంటి ఈ పార్టీలు అన్నింటినీ కూడా చక్కగా నోరు మూపించి కూర్చోబెట్టి ఓటింగ్ కూడా లేకుండా చేసి చక్కగా పరిపాలిస్తున్నాడు కదా ఈయన తెలివితేటల ముందు నీ తెలివితేటలు సాగట్ల నీ డబ్బు అనేది తప్పనరిసి నీకు విలువ లేదు నీ డబ్బు నీకు ఉపయోగపడదు నీకు గౌరవం లేదు నువ్వు మాట్లాడే మాటలు ఇవాళ మీడియాల ద్వారా ప్రజలందరిలో కూడా వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నీకు సీట్ ఇవ్వడమే చేసిన పొరపాటండి అది సరైన కాపు నాయకుడికి అక్కడ ఎవరికైనా ఇచ్చినట్టయితే ఆ జిల్లాలో ఉన్న కాపులందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేవాళ్ళండి ప్రస్తుతం నాగేశ్వర గారు ప్రస్తుతం రాష్ట్రాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోయి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలన్నీ ఏలాలి అనే ఆలోచనలో ఉంది అని ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్టు బ్రహ్మ మహేశ్వర విషయంలో ఒకళ్ళైన కళ్యాణ్ గారిని ఆల్రెడీ కలిపేసుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఈ భారతీయ జనతా పార్టీ జనసేన కోటం గురించి ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో మరింతగా బలోపేతం ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందండి గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారికి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ కూడా రాలేదు బీజేపీ వారికి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు కాశీ నుంచి వచ్చిన సాధువులు వీళ్ళిద్దరూ బీజేపీను పవన్ కళ్యాణ్ కూడా ఏంటండి వీళ్ళు మన చేసేది ఎయిటీ టూ పర్సెంట్ ఓటింగ్ మాది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగు అసెంబ్లీకి ఇరవై రెండు ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గెలవలేపోయారు ఏంటి మీరు చేసేది ఏమని వెళ్తావు ఏ అమలు చేయలేనేది వెళ్తావు అమ్మఒడి అన్నాం ఇచ్చిన వాగ్దానాలు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆ రోజు తిరిగి అమ్మఒడి అని చెప్పాం చేశాం డోక్రా మహిళల రుణాలు మాఫియా అన్నాం చేశాం ఏది చేయలే మేము చెప్పు పలానా పథకం మీదుగా మీ మేనిఫెస్టో భగవద్గీత అన్నారు ఈ భగవద్గీత అమలు చేయలేదని చెప్పు చెప్పండి మీరు ఏం చేయలేరండి వీళ్ళు వీళ్ళ కలయిక మమ్మల్ని ఏమీ చేయలేదండి మేము ఆల్వేజ్ రెడీగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఇంత వెనకబడిపోయింది ఈ వెనకబడిపోయిన టైంలో మళ్ళీ జమిలీ ఎన్నికలు అని చెప్పి ఎన్నికలకి వెళ్తే మోడీ గారికి ఉన్న పరువు మర్యాద కూడా పోద్ది అదనపు ఖర్చులు పెడతావా ప్రజలు కరోనాలో ఉంటే నానా బాధలు పడతంటే ఏమయ్యా నువ్వేమిచ్చేవయా నువ్వు మన కరోనా టైంలో వెయ్యి రూపాయలు నువ్వు వేసేది మోడీ గారు ఒక్కోళ్ళు ఎంక ఒక్కోళ్ళ అకౌంట్లో జనధన యోజన పథకం అనే ఒక సిస్టమ్ పథకాలు ఓపెన్ చేసి పదిహేను లక్షలు వేస్తానన్నావు ఒక చిన్న మెళ్ళో గొలుసు తెప్పుకెళ్తే ఆడి పలకబెట్టి మరీ బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పెడుతున్నారు ఎందుకని ఈ సుజనా చౌదరి ఫోటో బస్ స్టాండ్లో పెట్టావు ఎందుకని సీఎం రమేష్ ఫోటో పెట్టావు నువ్వు ఎందుకని మీ ఎంపీలు ఫోటోలు పెట్టావు ఎందుకని మీ ఆర్థిక మంత్రికి వచ్చి చెప్పి టాటా చెప్పి వెళ్ళాడు నీరవ్ మోడీ ఎందుకు పెట్టావు నువ్వు కొన్ని వాస్తవాలు మాట్లాడితే సస్తారు ఏంటంటే మీరు చేసేది ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మోడీ గారు కరోనా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను కరోనా విషయంలో భారతదేశానికి సంబంధించి మోడీ గారు సక్సెస్ అయ్యారనుకోవాలా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారనుకోవాలా పక్క దేశాలతో పోలిస్తే చూడండి అలా గుజరాత్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు మహారాష్ట్రలో చూడండి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఇది మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ టెస్ట్లు అని చెప్పి మా వెంక చూసి మేమేం చేసేది మా జగన్మోహన్ రెడ్డిని కనుక్కుని చిన్నవాడైనా కానీ ఒక చూడండి ఒరిస్సా బిజూ పట్నాయక్ గారిని ఒక మమతా బెనర్జీని చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా అప్రిషియేట్ చేశారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుపోటు పొడుస్తాగా మాకు కూడా భయంగా ఉందండి ఉన్న కేసుల్లో ఏదో కేసులో కన్వర్షన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అనర్హుగా ప్రకటిస్తున్నామని చెప్పి ఏదన్నా మోసం చేస్తాడేమో కానీ ఈయన అందరూ కలిసి కోర్టులు గీట్లు అన్నీ కలిపి ప్రజలైతే మా వందే మా ఎందే ఉన్నారు మాకు ప్రజల నుంచి మమ్మల్ని ఇప్పుడు కాదు ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కూడా దూరం చేయలేరు మీరు మా కోసం ఒక అడిగేస్తే మోడీ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ మేము మీకోసం రెండు అడుగులేస్తాం కాదంటే ఓకే మేము రెడీ మేము ఆల్వేజ్ కార్యకర్తలు అంతరం కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ఎన్నికల యుద్ధంలో తెలుసుకుందాం మీరు ఎప్పుడంటే అప్పుడు అంటే రెండు వేల ఇరవాత నెట్లో కనుక నిజంగా జెమ్లీ ఎన్నికలు వస్తే రెండేళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏడాది పూర్తయ్యింది ఇప్పుడు రెండు ఏడాది నడుస్తోంది అంతే దాని గురించి దాని గురించి ఇప్పుడు చెప్పేది మన ఒక్కళ్ళకే కాదు కదా అవును మనొక్కళ్ళకే కాదు కదా ఎంత ఖర్చు అవుద్ది ఒకేసారి ఎన్నికలు అనే పద్ధతిలో మీరు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు ఎన్నికలు వచ్చే ముందు ఒకవేళ రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు కనుక వస్తే వస్తే లోపు రెండు వేల ఇరవై రెండులోనే ఇంకో నెలలో ఎన్నికలు అనగా మళ్ళీ బోర్డర్లో యుద్ధం వస్తుంది మీరు చేసే టెక్నిక్లు కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీరు యుద్ధ భూతి యుద్ధ భూతాన్ని చూపించి ఎన్నికల్లో మీరు ఓట్లు కొట్టేద్దాం లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు మీరు కాపులు రిజర్వేషన్లో కేంద్రంలో ఉందది సెవె ఫైవ్ పర్సెంట్ ఆ రోజు చంద్రబాబు ఇచ్చాడు అది అమలు చేయండి మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అది అమలు చేయండి శాసన మండలి రద్దు చేయమని చెప్పి అక్కడ పెడితే ఇప్పటివరకు ఎందుకు అమలు చేయాలా ఎందుకు అమలు చేయలేదండి ఇరుకున పెట్టాలనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మీరు ఇరుకుని పెడితే మీరు ఇరుకున పడుతున్నారు మాకేం బాదండి బీజేపీలో ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకుడు ఏమన్నా ఒకటి చెప్పండి చెప్పండి మీరు చెప్పింది కరెక్టే పార్టీ పరంగా సపోర్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అడగలేదు ప్రభుత్వ పరంగానే నిర్ణయాలన్నీ మూడు పరంగా నిర్ణయాలు అన్ని ఇప్పుడు రాజధాను రద్దు కానీ కానీ ఎందుకు తీసుకురావట్లేదు ఆ మధ్యన కావాలంటే కరోనా ఇష్యూ ఉన్న టేబుల్ బిల్ గా దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో ప్రవేశపెట్టచ్చు ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు కానీ ఎందుకు చేయలేదు అనుకోవాలి అది ఏ రాజకీయంగా చూడాలి బీజేపీ ఏమండి ఇప్పుడు బీజేపీ అనేవారు ఏదో విధంగా టీడీపీతో అంత దారుణంగా తిట్టారు టీడీపీ వాళ్ళు బాలకృష్ణ మాదాచూద్ మోడీ అని చెప్పి మోడీని అంత టూ మచ్చిగా తిడతావా బాలకృష్ణ ఏది చంద్రబాబు సమక్షంలో ఎంత పొగరయ్యా నీకు మోడీ అన్నాయన నీ ఇంట్లో ఏమైనా అటెండ్ రా కాల్చేతాకి నువ్వు ఆ కాల్ చేసిన కేసు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అండి ఆ రోజు రాజీ చేసి ఇతరురాజేయించింది ఏ మీ విషయాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మాదా మోడీ ఇది రాయేమై దేకులొంగి బూతులు మాట్లాడొచ్చా ఒక మోడీని ప్రధానమంత్రిని సిగ్గు లేకోకుండా ప్రధానమంత్రి గారు కానీ ఇంకోళ్ళు కానీ అమిత్ షా కానీ చాలా తెలుగు గల్లో వాళ్ళు మళ్ళీ ఆ సుజనా చౌదరిని సీఎం రమేష్ని ఇంకొంతమందిని ఏది ప్రభుత్వ వ్యతిరేక పనులు చేసినటువంటి బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి బ్యాంకు ఎగవేతదారులు వీళ్ళందరినీ మళ్ళీ నీలో చేర్చుకుంటారా మహాపాపహరణం గంగానది స్థానమాచరణం ఎన్ని నేరాలు చేసినా కానీ మీ బీజేపీ అనే దాంట్లో చేరితే వాళ్ళు పవిత్రులు అయిపోతారా నిన్న ఏం పని అండి సుజనా చౌదరికి నిమ్మగడ్డ రమేష్ బాబుతో ఏం పనండి మీరేంటి జగన్ మీద కుట్ర చేస్తున్నారా చేయండి చెయ్యండి ప్రజలే చెప్తారు మీకు బుద్ధి రాష్ట్రంలో కూడా మీరు తిరగలేరు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి పేదల మనిషి పేదల మనిషి అండి ఒక రిక్షా కార్మికుడు నా పిల్లోడు ఇంగ్లీష్ చదువుతాడని ఎదురు చూస్తున్నాడు దాన్ని ఆపుతారా నాడు నేడు ఆపటానికి చూస్తారా రంగులు అంటారా ఏమయ్యా బాత్రూమ్ లెటర్లు కూడా నీ రంగులే గంట వేసింది పెద్ద ఎన్టీ రామారావుది చంద్రబాబుది తెలుగుదేశం అన్నా క్యాంటీన్కి మీరు చెప్తే సంసారం మేం చెత్తే వ్యభిచారం సిగ్గులేదంటాయా ఎంత మీ ప్రభుత్వంలో ఎంతోమంది జస్టిసులు కలెక్టర్లు జడ్జీలు అయ్యి ఉన్నారు మనకు అనుకూలంగా చేస్తారు న్యాయమే మాట్లాడతారు జడ్జీలు కూడా అన్యాయం చేయరు గౌరవమైన ఉన్నత హోదాలో ఉన్నారు వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు అనేది ఐదేళ్ళు ఉంటాయి పదేళ్ళు ఉంటాయి జడ్జీలు అరవై ఏళ్ళు వాళ్ళకి ఉందండి ఒక నేరస్తుడు తప్పించుకున్నా పర్వాలా వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని చెప్పి చూసే వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ ఇంకా మాకు దాని మీద నమ్మకం ఉందండి జమిలీ ఎన్నికల నిర్ణయం బీజేపీ ఏకపక్ష నిర్ణయం అనుకోవాలా ఫైనల్గా చెప్పండి మిగిలిన రాష్ట్రాలు ఏమన్నా దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంటుందా పరిధిలోని అంశం ఓకే డిసిషన్ తీసుకుంటే ఎవరు ఉండదు కాబట్టి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఎలా చూడాలి ఎటువంటి ఇది భారతదేశంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్టీలు ఉన్నాయండి ఒక బిజెపి ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంచెం వెనకబడింది వెనకబడినప్పుడు కూడా ఈ మోడీ గారు చేసేది ఎందుకు చూసావా మొన్న ఇందాక నేను చెప్పాను ఇక్కడ మాకు దుగ్గురాజపట్నం పోర్ట్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ కానీ మా స్పెషల్ కేటగిరీ కానీ ఏవి మాకు ఇవ్వలేదండి మా ప్రజలు మాత్రం వాళ్ళకి వేయరు అట్లాగే అక్కడ కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా దీన్ని వ్యతిరేకించారండి ఇది రేపొద్దున ప్రపోజల్లోకి వచ్చినప్పుడు ఇదే మమతా బెనర్జీ గారు వ్యతిరేకించారండి అట్లాగే అక్కడ మన స్టాలిన్ గారండి ఇట్లా మేం చేయాల్సింది మేము చేస్తాం మాకు ప్రస్తుతం మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి నవరత్నాలు అమలు దీన్నే పెట్టుకున్నాడండి ఎన్నికల గురించి పెట్టుకోలేదు ఆ ఎన్నికల గురించి కూడా మా కమిటీ అంతా కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మేము చేస్తామండి అంటారు అసలు మాకేం లేదండి అస్సలు మాకేం లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏమైతే మాకుందండి మాకుంది మాకుంది ఎందుకంటే ఇంత తొందరగా భగవద్గీతలాగా మేనిఫెస్టోని నవరత్నాల్ని అమలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎక్కడ తెస్తున్నావు జగనం ఎట్టి ఇది ఎట్లా అమలు చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మీ మీడియా వాళ్ళు కూడా మీ మీడియా వారు కూడా ఒక మీరు ఇంతకుముందు వేరుగా ఉండేవాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఇవాళ మీరు కూడా జగన్ చేసేది బాగుంది మంచి అయితే అచ్చా అనాలి అది తప్పు అయితే లుచ్చా అనాలి ఇది సహజం ఇది ఎక్కడైనా ఇప్పుడు రాములు వారు ఏకప్రతినిధతుడండి లేదు తిరిగిపోతుందని చెప్తే మీరు ఒప్పుకుంటారా ఇవాళ చంద్రబాబు చెప్పేది మోడీ చెప్పేది కూడా అదే మా రాములు వారు మా రాములు వారిని రామమైన అపరిచితుడిగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు మా జగన్ అపరిచితుడు కాదండి రామమే ప్రజలందరికీ ఉపయోగపడతారు అది అవసరమైతే అవసరమైతే వీళ్ళ యాశాలు పెరిగితే ఆయన మారటం ఏంటండి మా తూర్పు నియోజకవర్గం నుంచి మేమే జగన్ కోసం ఆర్ ఇల్లీగల్ దేనికైనా ముందుంట ఫిఫ్టీ సెవెన్ నాట్ అవుట్ జగన్ కోసం దేనికి దేనికైనా జగన్ కోసం దేనికైనా సిద్ధం బికాజ్ ఆఫ్ మై బోత్ ఆఫ్ సన్స్ హ్యాస్ మేక్ బై ద ఇంజనీర్స్ ఇట్ హ్యాస్ గివెన్ బై ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియాంబేష్మెంట్ దట్స్ వై నేను కాపయ ఉండి కూడా ఆయన గౌరవించడం గల కారణం అది నా పిల్లలు ఇంజనీర్లు అయి ఇవాళ లక్షల లక్షలు తెచ్చుకుంటున్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి తండ్రి మా రంగా పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించాం తర్వాత జగన్న గౌరవించాం మాది యాంటీ టీడీపీ మెంటాలిటీ రాధా తప్పు చేస్తే రాధా దగ్గర కూడా వెళ్ళకోకుండా లేదంటే ఇవాళ మంత్రి అండి మా రాధా అమాయకుడు అండి మంచివాడు అండి అతను అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని మీడియా సాక్షిగా కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కనుక ఇమీడియట్గా ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద వైసీపీ అయితే సిద్ధంగానే ఉన్నామని చెబుతోంది కానీ భారత భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకు ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది రెండేళ్ళు ముందుగా వస్తే ఐదేళ్ల అధికారం దక్కుతుందనే ఒక ప్లాన్లోనే భారతీయ జనతా పార్టీ ఉందా అంటే అవుననే వాదనే వినిపిస్తుంది ఇది వాళ్ళ ప్రజాప్రశ్న స్టేట్ చూడ్ టీవీ న్యూస్